పదో తరగతి పరీక్షల సిస్టమ్ అంతా మారిపోయింది, సెంట్రల్ సిలబస్ ప్రకారం వెళ్తుంది కాబట్టి ఇప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలు ఉండవు అంటూ చేస్తున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు. ఖచ్చితంగా పరీక్షలు ఉంటాయని తేల్చి చెప్పారు. విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారి చాలా స్పష్టంగా దీనికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి విందాం. డి దేవానందరెడ్డి, డైరెక్టర్ ప్రభుత్వ పరీక్షలు ఆంధ్రప్రదేశ్. ఏదైతే ఈ మధ్యకాలంలో వాట్సాప్లో సోషల్ మీడియాలో పదవ తరగతి పరీక్షలు ఉండవు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండవు, ఈ ఇయర్ నుంచి ఉండవు అనే ఒక మెసేజ్ అయితే ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది పూర్తిగా అవాస్తవం. ఈరోజు మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా 10th 12th ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతాయని చెప్పి క్లియర్గా ఉంది. కాబట్టి పరీక్షలు ఉండవు అని చెప్పి ఏదైతే సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ను ఎవరు నమ్మద్దు. పరీక్షలు తప్పకుండా ఉంటాయి. అందరూ సీరియస్గా అందరూ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ దాని మీద దృష్టి పెట్టి విద్యార్థులను ప్రిపేర్ చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఇది పరిస్థితి. ఓవరాల్గా డైరెక్ట్గా చెప్తున్నారు అధికారి అయితే ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు ఉంటాయని. ఈ అపోహలను వదిలేస్తే బెటర్.